ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ఆపాలని మా పోరాటాన్ని ఆపాలని మాపైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం కానీ మేము మొదలు పెట్టాం మా పోరాటం ఆగదు సార్ ఈ అరెస్టులు కేసులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నిలబడుతుందా తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్తం కాదు బ్రదర్ ఇంద్రగాంధీ గారితోనే మేము పోరాడాం రాజశేఖర్ రెడ్డి గారితో పోరాడాం సైకో జగన్ మాకు ఒక లెక్కన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దొంగ కేసు పెట్టి జైలుకు పంపించినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్న సైన్యం ఆగిందా ఆగదు సంక్షోభాలు కొత్తం కాదు మా పార్టీకి ఎన్నో చూసాం ఇది మాకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే నేను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడ్డారు మమతా బెనర్జీ గారు మాకు అండగా నిలబడ్డారు ఆనాడు నేను జోహో తీసుకొచ్చా తిరుపతికి ఆ సీఓ శ్రీధర్ గారు ఈజ్ వరల్డ్ రెనౌండ్ ఆయన ఆర్టికల్ చదివి ట్విట్టర్లో పోస్ట్ చేసి బాబు గారికి అండగా నిలబడ్డారు దీంతోపాటు మాకున్న కార్యకర్తలు నాయకులందరూ మాతో అండగా నిలబడ్డారు సో ఒంటరి రోడ్ ఎట్లా అవుతానండి నేను ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి షాప్ ఓనర్లు స్వచ్ఛందంగా మూసేసి స్కూల్ ఓనర్స్ అందరు కూడా ఈరోజు హాలిడే స్వచ్ఛందంగా ప్రకటించారంటే వీళ్ళందరూ మా వెనకాల ఉన్న వాళ్ళు కదా నేను ఒంటరి రోడ్ ఎట్లా అవుతా నేను అదే కదా అడిగేది మేము అడిగేది అదే కదా సి ఇన్ గవర్నమెంట్ గ్రీన్ నోట్ అనేది ఫైనల్ అసలు ఇది ఒక కార్పొరేషన్ కార్పొరేషన్ ఫైల్ అసలు ముఖ్యమంత్రి గారు కాదా మంత్రికే రాదురా స్వామి మంత్రి గారికే రాదు అదే ఆ కార్పొరేషన్ ఎండీ దగ్గర ఆగిపోతుంది మూడు నెలలకు ఒకసారి అనుకుంటా వాళ్ళ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ అంటే బోర్డు మీటింగ్ పెట్టుకుని ఆ మినిట్స్ ఆఫ్ మీటింగే మంత్రి దగ్గరికి వస్తుంది